దేవనకొండ గ్రామ సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు ఎవ్వరూ కూడా భయాందోళనకు గురి కావొద్దని దేవనకొండ ఎంఆర్ఓ తిరుమల వాణి అన్నారు. దేవనకొండ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్కు పాజిటివ్ కేసు రావడంతో అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. మండలంలోని ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని అదే విధంగా వాలంటరీ తమ యొక్క బాధ్యతగా గ్రామాల ప్రజలకు భయాందోళనలు తరిమి కొట్టాలని ఎంఆర్ఓ తిరుమల వాణిహో చెప్పారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మన ఒక పంచాయతీ కార్యాలయంలో మన ఆపరేటర్కు మనకు ట్రాన్స్ఫర్ డాక్టర్ గారి నివేదిక ప్రకారం వారికి మనకు కేసు కరోనా కేసు నమోదైంది. అందువలన మనకు వాళ్ళ హౌస్ నుంచి నెక్స్ట్ పంచాయతీ ఆఫీస్ కానించి మనకు ఏర్పాటు పొరు నెక్స్ట్ కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయవలసి ఇంకా కనెక్టెడ్ డిపార్ట్మెంట్ అంటే మన డిపిఓ గారు కానీ మన ఆదేశాల మేరకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈఓఆర్టీ మనకు ఎంపీడిఓ ఎస్ఐ గారు డాక్టర్ గారు మండల మన డాక్టర్ గారు పిఎస్సీ డాక్టర్ గారు మొత్తం టీమ్ అంతా ఏర్పడి మేము ఆ కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయవలసిందిగా మేము అందరం చర్చించుకొని ఏ డోర్ నుంచి ఎక్కడి వరకు అనేసి 144 పెట్టేసేసి కానీ అందరికీ ఈ 144 ప్రకారం ఫాలో కావాల్సింది అందరికీ తెలియజేయమని దేవనకొండ మండలం ప్రతి ఒక్కరూ ధరించాలని మనము చెప్పి ఉన్నాం. కానీ వాళ్ళు వాళ్ళు అంటే నిర్లక్ష్యంతో కొందరు దాని మాస్కులు ఎవరికి రాదు అనే ఉద్దేశంతో చాలామంది దాన్ని నెగ్లిజెన్సీగా చేస్తున్నారు. ఆ నెగ్లిజెన్స్ పోర్టల్ కూడా ఎస్ఐ గారు చెప్పాను ఫైల్ కూడా ఏమని చెప్తున్నారు విషయం. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ ఆరోగ్యరీత్యా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉండాల్సింది కూడా మనం చెప్పి ఉన్నాం. కాబట్టి